బీసీడీ నుంచి బీసీలకు మార్చాలని నిజామాబాద్ జిల్లా జగ్రన్పల్లి మండలంలో ముదిరాజ్ కులస్తులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను బీసీడీ నుంచి బీసీలకు మార్చాలని ముదిరాజ్ జాతీయ యువ విభాగం కార్యదర్శి కాసాని వీరేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జాతీయ యువ విభాగం కార్యదర్శి కాసాని వీరేష్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా జగ్రన్పల్లి మండలం పలు గ్రామాల్లో అంతేకాక ఇతర మండలాల్లో కూడా ర్యాలీ నిర్వహించారు. తొర్లికొండ గ్రామంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 52 లక్షల మంది ముదిరాజులు అనేక విధాలుగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా అన్యాయాలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం మరి తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి ముదిరాజులు వాళ్ళ మా అనేక హక్కుల కోసం పోరాడుతూ ప్రభుత్వం పట్ల కూడా మేము నిరాసక్తత మరి నిర్లిప్తతను చేస్తున్నటువంటి సందర్భంగా మా ముదిరాజ్ జాతి చైతన్యం కోసం నడుము కట్టినటువంటి మా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ గారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి మా యొక్క వారి యొక్క ప్రేరణతోని మేము ఇవాళ ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి ముదిరాజ్ గడపను కూడా తట్టాలనే ఒక సంకల్పంతోని మరి జగ్రన్పల్లి మండలానికి సంబంధించినటువంటి తొర్లి కొండ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మా రాష్ట్ర యువ నాయకులు జాతీయ యువత అధ్యక్షులైనటువంటి మరి కాసాని వీరేష్ గారు ఇతర ప్రముఖులు మరి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కరాట రమేష్ గారు మరి ఇతర పెద్దలందరితో కలిసి ఇవాళ మేము ఈ ఊరికి రావడం జరిగింది. మా ప్రధాన సమస్యలు మా కులవృత్తికి సంబంధించినంత వరకు అయితే గతంలో జీవో 6 ఇవ్వడము 1964 లో ఇచ్చినటువంటి 98 అనే జీవోలో కూడా ముదిరాజ్ పదం అనేటువంటి లేకపోవడము అనేక ఫిషర్మెన్ సొసైటీస్ లో ఇవాళ కూడా దాదాపు 4 లక్షల మంది ముదిరాజులు ఇవాళ మెంబర్షిప్ ఉన్నప్పటికీ అనేక సొసైటీలలో ఇవాళ కూడా మాకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి. ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా కూడా చేస్తున్నటువంటి అన్యాయాలను మరి విద్యా సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే గతంలో మా రాష్ట్ర అధ్యక్షుడు